వలస కూలీలకు రేషన్ బియ్యం అందజేత. బెల్లంపల్లి పట్టణ కేంద్రంలోని పెద్దనపల్లి గ్రామంలో 10వ వార్డు కౌన్సిలర్ కొక్కర చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 12 మంది వలస కూలీలకు ఒక్కొక్కరికి 12 కిలోల రేషన్ బియ్యాన్ని అందజేశారు. అనంతరం పట్టణ మున్సిపల్ చైర్మన్ శ్వేతా శ్రీధర్ కూతురు పుట్టినరోజు సందర్భంగా కూలీలకు భోజన సదుపాయాన్ని చేకూర్చారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొని ఇతరులు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. తీన్మా న్యూస్ నవీన్. కాస్పేట మండలం పెద్దనపల్లి 10వ వార్డులో మా ఎమ్మెల్యే దుర్గం చిన్నన్న గారి ఆదేశాల మేరకు వలస కూలీలు ఎక్కడన్నా గుర్తించి వారికి కేసీఆర్ గారు చెప్పినట్లు వారికి ఒకరికి 12 కిలోల బియ్యం ఇవ్వాలని కేసీఆర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ నుండి ఇక్కడ బత్తు దగ్గరకు వచ్చి మన తెలంగాణలో ఆకలి సాగులతో ఉండద్దు, మన తెలంగాణ ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాలని చెప్పడం వల్ల మేము గుర్తించడం జరిగింది. మా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ముందుండి మేము అందరం కదులుతామని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అందరూ ఇళ్లకి బయటకు వెళ్లకుండా మనం ఇళ్లలోనే ఉంటే ఇలాంటి కరోనా వైరస్ మన దరిదాపులకు రాదని చెప్పడం జరుగుతుంది. కనుక పబ్లిక్ బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ మాస్కులు వేసుకోవాలను, ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు చేతులు కాళ్ళు కడుక్కొని శుభ్రంగా ఉండవాలని కోరుకుంటున్నాను. ఈరోజు బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత శ్రీధర్ గారి గారెల పట్టి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వీళ్ళు మహారాష్ట్ర నుండి వచ్చారని తెలియగానే భోజన సౌకర్యం ఏర్పాటు చేసడం జరిగింది. కరోనా నేపథ్యంలో వలస కూలీలకు బాగా ఇబ్బందికరంగా ఉందని కేసీఆర్ గారు ఆదేశించడంతో వలస కూలీలు ఎక్కడ ఉన్నా ఇలాంటి వాళ్లకు భోజనం అనే సమకూర్చడం మా వంతు బాధ్యతగా మేము చేస్తున్నాం. అలాగే కేసీఆర్ గారు మరొకటి వలస కూలీలు ఎక్కడున్నా మన బియ్యం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది.